మొట్టమొదటిగా ఈ రోజు రక్షాబంధన్ కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రతి అన్నకు ప్రతి చెల్లి కట్టే రక్తబంధన్ రక్తబంధన్ అంటే ఎవరైనా కూడా అంటే ఎవరికైతే ఎవర్ని ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకందరికీ కూడా కట్టడం జరుగుతుంది ఈ రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా ఇకపోతే ఈ దీక్ష మూడో రోజుకు చేరుకుంది నిరాహార దీక్ష ఈ దీక్షను మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు కూడా మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా రాష్ట్రమంతా జరిగే దీక్షలను కూడా విజయవంతం చేయాలని కూడా మీ అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఇకపోతే ఇప్పుడు జరిగే పరిస్థితులకు కొన్ని ప్రజలకు అకౌంటబుల్ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీకందరికీ కూడా కొన్ని విషయాలు మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను ఇవాల ముఖ్యంగా ఈ రోజు పంచాయతీ 21000 పంచాయతీలు ఉన్నాయి దగ్గ 21000 కంటే పైచిలికే పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో మరి ఈ రోజు పంచాయతీలకు సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ తీసేయడం జరిగింది ఇది చాలా అన్యాయమైంది ఇది రాజీవ్ గాంధీ గారు ఆర్టికల్ 73 ప్రకారం పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి పంచాయతీలకు నిధులు విధులు కూడా కేటాయించాలని చెప్పి ఆ విధంగా ఉంటేనే పంచాయతీలు సక్రమంగా నడుస్తాయి బలపడతాయని కూడా రాజీవ్ గాంధీ గారు చెప్పారు మరి అటువంటిది ఇవాళ మరి 385 జీవో ఇచ్చి ఈరోజు పంచాయతీ చెక్ పవర్ తీసేయడం జరిగింది ఇది నిజంగా మనందరికీ కూడా అవమానంగానే అనుకోవచ్చు ఈరోజు మనం అన్ని పార్టీలు కూడా దీని మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ చెప్పారు విభజన మంచిది కాదు భావోద్వేగాలకు సంబంధించింది కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాబట్టి కలిసి ఉండాలని చెప్పి ఆ రోజు మొదటి ఎస్ఆర్సీలో ప్రకారం తీసుకోవడం జరిగింది నెహ్రూ కూడా ఆ రోజు రెండు రాష్ట్రాలను కలిపి ఉంచాలని చెప్పి ఆ రోజు రెండు అసెంబ్లీల ఆమోదం పొందిన తర్వాతనే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కలిపింది ఇవాళ అటువంటిది ఇవాళ మరి ఈరోజు వాళ్ళ ఆశయాలు కానీ ఎవరి రాజీవ్ గాంధీ గారు చెప్పింది కానీ మరి ఇందిరాగాంధీ నెహ్రూ చెప్పింది కానీ ఏది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పరిశీలించారు కానీ దాన్ని అమల్లో పెట్టేది కానీ చేయలేకపోతా ఉంది ఈరోజు మనకందరికి కూడా చాలా బాధాకరం మరి ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందా అని కూడా అనిపిస్తా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టినప్పుడు ప్రతి పేదవాడు కూడా ఎటువంటి పెద్ద జబ్బు వచ్చినా కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొస్తారు ఈరోజు ఆరోగ్యశ్రీ చూస్తూ ఉంటే ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి దాంట్లో 139 రోగాలు ఆ జబ్బులు తొలగించడం జరిగింది మరి అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేయించుకోవాలని చెప్పి దగ్గర దగ్గర 90 హాస్పిటల్స్ పైన ప్రైవేట్ హాస్పిటల్స్ తొలగించడం కూడా జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడే అంతంత మాత్రం కొరకొర జరుగుతూ ఉంది మరి ఈరోజు నేను పేపర్లో జరుగుతూ ఉన్నా ఈరోజు హార్ట్ సర్జరీ మరి హార్ట్ స్టంట్ వేసేదానికి ఇంతకు ముందు ప్రభుత్వం 60,000 రూపాయలు ఇస్తే ఈరోజు 37,000 రూపాయలే ఇస్తారు కాబట్టి అది సరిపోవట్లేదు అని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ డాక్టర్లు మేము చేయలేము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది హాస్పిటల్స్ డాక్టర్స్ ఈరోజు మరి పెన్షన్ చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్ సాచురేషన్ విధానంలో ఇవ్వడం జరిగింది మరి అటువంటిది ఈరోజు చనిపోయినప్పుడు ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి అధికారులే చేర్పించుకునే వాళ్ళు చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో ఈరోజు అట్లా 8.5 లక్షల మంది పెన్షన్లు ఉంటే ఈరోజు ఒక పెన్షన్ ఇచ్చేదానికి కూడా మరి వాళ్ళని చేర్చుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంటా ఉంది ఈరోజు ఒక ఇల్లు కట్టించిన పుణ్యాన పోలేదు ఈరోజు ఒక కార్డు ఇచ్చిన పుణ్యాన పోలేదు ఈరోజు నిత్యావసర ధరలు చూస్తే చాలా ధరలు ఉంటా ఉన్నాయి మరి కూరగాయలు కూడా 100 రూపాయలు 50 రూపాయలకు పైన ఏ ఒక్కటి తక్కువ లేదు మరి అంతేకాకుండా ఈరోజు రైతులు చూస్తే పంటలు వేసుకునే టైం వస్తూ ఉంది వర్షాలు పడతా ఉన్నాయి మరి ఈరోజు ఎరువులు దొరకడం లేదు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు మరి కరెంటు ఉండడం లేదు ఈరోజు ఇన్ని పరిస్థితుల్లో ప్రజలు బాధపడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం అసలు ఏం పట్టనట్టుగా మరి విభజన అని చెప్పిన తర్వాత 13 రోజుల వరకు అసలు సెక్రటరేట్కు పోయిన సందర్భాలు లేవు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి 13 రోజుల తర్వాత బయటకు వచ్చి ఆ రోజు మామూలుగా మనం అడగాల్సిన ప్రశ్నలు
మనల్ని అడుగుతా ఉన్నాడు ఆయన, దీనికి సమాధానం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలని. ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నిర్ణయం తీసుకుంది, మరి ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది. మరి ఈరోజు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ, మరి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సిపిఐ రిజైన్ చేస్తే సిడబ్ల్యూసి వెనక్కి తీసుకుంటుంది విభజన అని నిన్న చెప్పడం జరిగింది ఢిల్లీలో. మరి ఇంతకు ముందు కూడా మరి ఈరోజు ముఖ్యంగా ఈ విభజనకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తెలంగాణకు రాసివ్వకుండా ఈ నిర్ణయం వస్తుందని తెలిసినప్పుడు, వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన రిజైన్ చేసి ఆయన ఎమ్మెల్యేలతో అందరికీ రిజైన్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు కూడా మరి ఒకవైపు 80-90 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే మరి వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ముందే చేసింది, మరి తెలుగు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళైనా కూడా ఆ ఎంపీలు ఆ ఎమ్మెల్యేలు రిజైన్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. గతంలో అసెంబ్లీలో 130-135 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు కాబట్టి మరి ఆ రోజు నిర్ణయం వెనక్కిపోయింది. ఈ రోజు కూడా అదే జరిగేది, మరి ఈ రోజు అది జరగలేదు. కానీ మరి వైఎస్ఆర్సీపీని దొంగ నాటకాలని చెప్పి రెండు పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రోజు రెండు పార్టీలు కూడా కుమ్మక్కై మిలాకతై రాజకీయాలు చేస్తూ ఉన్నారు, పొలిటికల్ ఫిక్సింగ్ చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు, అది జగమెరిగిన సత్యం. ఈరోజు మరి వాళ్ళే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్ లో. నేనంటా ఉన్నాం, మరి మాకు వైఎస్ఆర్సీపీకి మరి టెన్షన్ బతుకు హాట్ లైన్ ఉందని చెప్తా ఉన్నట్టు. హాట్ లైన్ ఉండేది మాకు కాదు, హాట్ లైన్ ఉండేది మీకని చెప్తా ఉన్నా. ఎందుకంటే చిదంబరం పార్లమెంట్ లోనే చెప్పాడు, మీ నాయకుడు మా దాంతో వచ్చి మాట్లాడాడు అని చెప్పి. వాళ్ళ ఎంపీలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయనకి తెలుసు. మరి ఆయన స్టేలు తెచ్చుకుంటా కేసు, ఆయన మీద కేసులు ఎలాంటివి రాకుండా స్టేలు తెచ్చుకుంటా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కసారైనా విభజన జరిగిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని కానీ మరి కాంగ్రెస్ పార్టీ వారిని కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా విమర్శించింది లేదు. ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికో మరి జగన్ బాబుని తిట్టడానికో కార్యక్రమం పెట్టుకొని ఉన్నాడు ఇవాళ ఆయన. మరి అంతేకాకుండా మరి గతంలో మనం చూస్తే ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కాపాడాడో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడడానికి ఎఫ్డిఐ బిల్లులు మరి ఆయన ఎంపీలతో మరి పోని గైర్హాజరు చేయించి అక్కడ ప్రభుత్వాన్ని కాపాడాడు, ఇక్కడ అవిశ్వాసాన్ని కాపాడాడు. రెండోసారి మరి అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయన అవిశ్వాసం మద్దతు ఇచ్చి ఉంటే ప్రధాన ప్రతిపక్షం అయింటికొని కూడా ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారని ఒకవైపు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. మరి పాదయాత్రలో ప్రజలు ఇబ్బందులు చూస్తూ కూడా మరి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా పోయిందాని వల్ల ఈరోజు మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు మరి ప్రభుత్వం ఉండేది కాదు, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మరి మమ్మల్ని వైఎస్ఆర్సీపీని అంటా ఉన్నారు, మొదటిసారి అవిశ్వాసంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు 16 మంది ఎమ్మెల్యేలు పదవులు పోగొట్టుకోవడం జరిగింది, 18 ఎలక్షన్స్ జరిగాయి, దాంట్లో 15 మంది గెలిచాం మనం. రెండోసారి అవిశ్వాసం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు 15 మంది మళ్ళీ బయటికి రావడం జరిగింది. మరి దీన్ని వైఎస్ఆర్సీపీని పట్టుకుని ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబుది. మరి కాంగ్రెస్ పార్టీది రెండు కాళ్ళ సిద్ధాంతం అయితే చంద్రబాబు గారిది రెండు కళ్ళ సిద్ధాంతం లాగా ఉంది. మరి ఉద్యమం పెరిగే కొద్దీ ఈరోజు అందరం కూడా అందరికీ న్యాయం జరగాలనే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. కానీ రిజైన్ చేసి ప్రజల ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిజైన్ చేసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దిగి వస్తుందని కూడా చెప్తున్నా. ప్రజల ఆగ్రహం కానీ ప్రజల మన్నన కోరిక కానీ లేకపోతే ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ మన్నన పొందలేదు. ఒక నిర్ణయం లాస్ట్ టైం మరి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతే ప్రతినిధులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేసినందువల్ల ఎన్నికపోయిందో, అలాగే ఇవాళ కూడా మరి వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు కానీ రిజైన్ చేస్తే వాళ్ళ మంత్రులే చెప్తున్నారు సిడబ్ల్యూసీని ఎన్నిక తీసుకుంటుందని చెప్పి. మరి ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నారని కూడా అందరినీ అన్ని పార్టీల వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం ఇలా గాడి తప్పిన ప్రభుత్వంగా ఉంది. ఈ ప్రభుత్వానికి కానీ మరి చంద్రబాబు టీడీపీ కానీ ప్రజల మన్నన కానీ ప్రజల బాగోగులు కానీ వీళ్ళకు కావాల్సిన అవసరం లేదు. మరి ప్రజలు ఇంత కోట్ల మంది స్పందిస్తా ఉన్నా, మరి ఎన్జిఓలు పెండవం చేసినా మరి ఏ విధమైనటువంటి చలనం లేనటువంటి ప్రభుత్వంగా ఉంది. మరి పైన కాంగ్రెస్ పార్టీకైనా ఏదేమైనా మనం ఉద్యమం
చేసే కొద్ది బలం పెరుగుతుంది తప్పకుండా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రిజైన్ చేసే పరిస్థితి వస్తుంది సిడబ్ల్యూసి ఎనికి తీసుకునే పరిస్థితి కూడా తప్పకుండా వస్తుందని మనమందరం దానికి సమన్యాయం జరగాలని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కోరుకునేది సమన్యాయం జరగాలని న్యాయం చేయలేకపోతే యథాతథంగా ఉంచండి అని మాత్రం కోరుతా ఉన్నాం న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం గాని బాధ్యత గాని మీ చేతుల్లోకి తీసుకోకూడదని మొదటి నుంచి చెప్తున్నాం ఈ రోజు కూడా చెప్తున్నాం కాబట్టి మనం గట్టిగా ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమం గట్టిగా చేస్తే ప్రతి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ బాగా ఉద్యమం చేయాలని మరి ఈ పార్టీలన్నీ కూడా దిగి రావాలని మనకు సమన్యాయం జరగాలని కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాం।